తో మెరుగుపరిచేందుకు స్కూళ్ళు అన్యాయంగా ఉన్నాయని తెలిసినా కూడా గత ఆర్థిక సంవత్సరంలో స్కూళ్ళ మెరుగుల కోసం గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన సొమ్ము ఎంతో అని చూస్తే గత ప్రభుత్వం కేటాయించింది కేవలం 20 కోట్ల రూపాయలు కనిపిస్తుంది. 20 కోట్ల రూపాయలు 45,000 స్కూళ్ళకు కేటాయిస్తే అసలు అది ఏ రకంగా అయినా సరిపోతుందా? ఏ రకంగా అయినా మంచి జరుగుతుంది? కారణం పిల్లల గురించి, పిల్లల జీవితాల గురించి ఎవరూ కూడా ఆరాట పడలేదు కాబట్టి. కానీ ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్షరాల ఈ 45,000 స్కూళ్లను రిపేర్ చేసేందుకు ప్రతి సంవత్సరం 15,000 స్కూళ్ళను తీసుకుంటా ఉన్నాం. తీసుకొని ప్రతి సంవత్సరం ఈ స్కూళ్ళ మీద 3,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నాం. ఈ స్కూళ్ళ మీద అక్షరాల ఈ 45,000 స్కూళ్లను రూపురేఖలను మార్చేందుకు రాబోయే 3 సంవత్సరాలలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాం. ఇంతకుముందే ఒక చిన్నారి ఇంతకుముందు అడిగింది, అన్నా గవర్నమెంట్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది, మరి ఇంత ఇంత డబ్బులు ఖర్చు అవుతాయి, చేయగలవా అన్నా అని చెప్పి ఆ చిన్నారి అడిగింది. ఆ చిన్నారికి నేను ఒకటే చెప్తా ఉన్నాను, మంచి మనసుతో ఏదైనా ముందడుగులు వేస్తే పైన దేవుడు ఉన్నాడు, ప్రజల దీవెనలు ఉన్నాయి, ముందడుగులు వేస్తామని చెప్పి. ప్రతి అడుగులోనూ ఛాలెంజ్ ఉంటుంది, కానీ ఆ ఛాలెంజ్ను అధిగమిస్తాం. ఇవాళ నాడు నేడు అన్న కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. అన్ని బడులు ఏదైతే ఉన్నాయో ప్రతి బడి కూడా 15,700 బడులు మొత్తం బడులకు సంబంధించిన ఫోటోగ్రాఫ్లు ఫోటోలు దిమ్మని చెప్పినాం. ఆ ఫోటోలన్నీ కూడా బడి ముందరినే అతికిస్తాం. అతికించిన తర్వాత ఈ 15,000 బడులను కూడా రేపు జూన్ జూలై మాసానికల్లా ప్రతి స్పోర్ట్ ప్రతి స్కూలును కూడా ఈరోజు ఫోటో ఎలా ఉంది, మార్పు చేసిన తర్వాత ఫోటో ఎలా ఉండబోతుంది అని చెప్పి కూడా ఆ ఫోటోలు కూడా పెట్టి పక్కనే నాడు నేడు అన్న కార్యక్రమంతో జీవితాలు ఎలా బాగుపడతా ఉన్నాయో చూపించే కార్యక్రమం చేస్తాం. ఈ గొప్ప కార్యక్రమం చేసేటప్పుడు అవాంతరాలు చాలా వస్తాయి తెలుసు నాకు. నమ్మకంతో ముందడుగులు వేస్తా ఉన్నానని మాత్రం ఒకటి చెప్పగలుగుతా, అడుగులు ముందుకు వేస్తూ మన పిల్లల్ని నిజంగా చదివించాలి అని అంటే ఏం చెయ్యాలి అన్న ఆలోచనతో నేను ముందడుగులు వేశాను. ఆ అడుగులు ముందుకు వేస్తూనే ఉన్నా. రేపొద్దున జనవరి 9వ తారీఖున అమ్మ ఒడి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడతా ఉన్నాం. రేపొద్దున జనవరి 9వ తారీఖున ప్రతి తల్లికి మీ అన్నగారు